రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్ చెప్పేందుకు గాంధీ భవన్ కు వచ్చినట్టు చెప్పారు పటాన్చెర్ కాంగ్రెస్ అభ్యర్థి నీలమ్మ దుమదరాజ్. తాను ఇంకా బి ఫామ్ తీసుకోలేదని కాట శ్రీనివాస్ గౌడ్ తో కలిసి వచ్చి బి ఫామ్ తీసుకుంటానని చెప్పారు. అధిష్టానం తనకు సానుకూలంగా ఉందని అందుకే పటాన్చెర్ అభ్యర్థిగా తనను ప్రకటించిందన్నారు. ఈ నెల 10న తాను నామినేషన్ వేయనున్నట్టు చెప్పారు. బోసరాజ్ సార్ గారికి కృతజ్ఞతలు తెలియడానికి వచ్చినాం. ఖచ్చితంగా కూడా పటాన్చెర్ గడ్డ కాంగ్రెస్ జెండా ఎగరేస్తున్నాం. అటు ఏఐసీసీ చూస్తుంది, అన్న సీనన్న అందరం కూడా ఒకటే ఎజెండా, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి పనిచేస్తాం. సీనన్న కూడా మాకు అందరు కూడా సహకరిస్తారు, అందరిని కలుపుకొని ఏ వ్యక్తిలాగా ఉంటామని చెప్తారు. లేదా అదంతా హైకమాండ్ చూస్తుంది అన్న, హైకమాండ్ చూస్తుంది. హైకమాండ్ ఖచ్చితంగా నా పేరు డిక్లేర్ చేసారు, ఖచ్చితంగా నాకు వస్తుంది. ఎందుకంటే ఈరోజు ముదిరాజులు ఆత్మగౌరవం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ముదిరాజులను గుర్తించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 4 సీట్లు, ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో ముదిరాజుల ఆత్మగౌరవం వచ్చింది. ఆత్మగౌరవంలో కూడా ముఖ్యంగా